ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేపల కర్రీ చేయబోతున్నాము. సో అదేంటంటే ఇవి చిన్న చేపలండి. ఇలా చూసారు కదా, చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి పెద్ద చేపలు కాదు. సో ఇవి అసలు ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ఫిష్ కర్రీని చేయగలుగుతారు. అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ చిన్న చేపలు మామూలుగా మనం చేస్తాం కదా చేపలు, వాటికంటే కూడా దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ చిన్న చేపలని ఫస్ట్ క్లీన్గా ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి ఇలా ఉంచాము. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇలా ఒక కళాయి తీసుకొని అందులో ఈ ఫిష్ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటున్నాము. కారం వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్ కలిపి ఇలాగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇది ఈ ప్రాసెస్లోనే చేయాలండి, లేదంటే నార్మల్గా చేస్తే ఈ చేపలు చితికిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్లోనే చేయాలి. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ముందుగా మనము ఇలా చేయకూడదండి. ఇవన్నీ కలిపి వేసుకున్న తర్వాత మాత్రమే మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ కర్రీ ఇలా పులుసు పులుసుగా ఉంటే బాగోదండి. నార్మల్గా పెద్ద చేపలు మనం పులుసు చేస్తాం కదా, చేపల పులుసు. సో అలా చేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇది గ్రేవీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ పులుసు అంతా దగ్గర పడి ఈ ఆయిల్ అంతా పైకి వచ్చి పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీ చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు ఈ నాన్ వెజ్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా, ఈ ఫిష్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. అండ్ ఇందులో మీరు చింతపండు రసం వేసుకునేటప్పుడు మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసి వేసుకోండి. సో పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి రైస్లో ఈ ఫిష్ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.